Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ శాసిస్తే జనం పాటిస్తారా? అదేదో సినిమాలో నా మాటే శాసనం అంటూ ఒక క్యారెక్టర్ గట్టిగా అరిచి డైలాగ్ చెబుతోంది. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పిన మాట కూడా అలాగే ఉంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఎట్టి పరిస్థితులను అధికారంలోకి రానయ్యను అంటూ సత్యనపల్లిలో ఛాలెంజ్ చేశారు. ఇప్పటికీ తాను ఛాలెంజ్ చేయగానే జనాలంతా వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించేస్తారని పవన్ అనుకుంటున్నట్లున్నారు. నిజంగానే తనకంత సీన్ ఉందా అని పవన్ ఒక్కరోజు కూడా విశ్లేషించుకున్నట్లు లేరు. ఎందుకంటే 2019 ఎన్నికలకు ముందు కూడా ఇలాగే చెప్పారు, వైసీపీని గెలవనివ్వను, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఎలా అవుతాడో చూస్తాను అంటూ రోడ్డు షోలు, ప్రెస్ మీట్లో ఛాలెంజ్లు చేశారు. తర్వాత ఏమైంది? 151 సీట్ల అఖండ విజయంతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. జగన్ ముఖ్యమంత్రి అయిపోయారు. ఇదంతా కూడా పవన్ కళ్ళెదుట జరిగిపోయింది. ఇదే సమయంలో పోటీ చేసిన 2 నియోజకవర్గాల్లోనూ పవన్ ఓడిపోయారు. అలాగే పార్టీకి చాలా నియోజకవర్గాల్లో డిపాజిట్లే దక్కలేదు. అప్పటి నుంచి జగన్ అంటే పవన్కు బాగా మండుతోంది. మళ్ళీ ఇంతకాలానికి అప్పటి ఛాలెంజ్నే మళ్ళీ పవన్ రిపీట్ చేశారు. అప్పటికీ ఇప్పటికీ జగన్ బలహీన పడ్డారా లేకపోతే పవన్ బలం పెరిగిందా అన్నదే అర్థం కావట్లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే జగన్ను అడ్డుకోలేకపోయిన పవన్ అధికారంలో ఉన్నప్పుడు ఎలా అడ్డుకోగలరు? జగన్ను గెలిపించడం, తనను ఓడించడం అంతా జనాల చేతుల్లో ఉంది, కానీ తన చేతుల్లో ఏమీ లేదని పవన్ గ్రహించలేకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. పవన్ అనుకుంటే జగన్ ఓడిపోరు, జనాలు అనుకుంటే జగన్ ఓడుతారనే కనీస ఇంగిత జ్ఞానం కూడా పవన్లో లోపించింది. జనాల నమ్మకాన్ని గెలుచుకునేందుకు పవన్ ఏమి చేస్తున్నట్లు? ఎంతసేపు జగన్పై బురద చల్లేయటం, శాపనార్థాలు పట్టడం తప్ప జనాల్లో నమ్మకం కలిగేట్లు ఏమి చేయడం లేదు. జనాల్లో నమ్మకం పెంచుకోనంత వరకు పిల్లి శాపాలకు ఉట్టి తెగుతుందా అనే సామెతనే అందరూ గుర్తుంచుకుంటారు.